హాయ్ అండి, ఈరోజు మేము రాజమండ్రి షాపింగ్కి వెళ్తున్నామని చెప్పాను కదండి. అయితే ఫస్ట్ అయితే మీరు మొత్తం వీడియో మొత్తం చూడండి, మొత్తం చూసిన తర్వాత కామెంట్ పెట్టండి. చూడండి, ఫస్ట్ తీయలేదు నేను రాజమండ్రి బ్రిడ్జ్ మీద అయితే వీడియో తీసాం. కొంచెం బ్రిడ్జ్ అది చూపించడానికి గోదావరి రాజమండ్రి ఫేమస్ బ్రిడ్జ్ ఒకటిని, శివుని బొమ్మ ఒకటి కదండి అది. మేము అయితే బ్రిడ్జ్ మీద ఉన్నాం, వెళ్తున్నాము. డీమార్ట్కి కూడా వెళ్దాం అనుకున్నామండి. డీమార్ట్కి అయితే సరిపోలేదు, టైం సరిపోలేదు. ఇంకా షాపింగ్ అంటేనే చాలా టైం తీసుకుంటుంది కదండి, అవి ఇవి చూసుకోవాలి చేయాలి, చాలా చాలా టైం తీసుకుంది. చూడండి చాలా బాగుంది కదా రాజమండ్రి. తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా అటు సైడ్ అని చాలా బాగుంటుందండి. ఇక్కడైతే దిగాము షాప్ దగ్గర, ఇంకా అన్ని షాపులేనండి, పెద్ద పెద్ద షాపులు, కళానికేతన్, విచిత్ర సిల్క్స్, ఇవన్నీ లైన్గా షాపులు ఉంటాయండి. చూడండి అక్కడైతే కళానికేతన్ షాప్ ఉంది. ఏ షాప్కి వెళ్దామా అని చూస్తున్నామండి. ఇంకటైతే ఇది శివుని లింగాలు ఉంటాయి కదండి, అది పెద్ద గుడి అండి, ఇది మొత్తం ఉంటుంది అటు పక్కన అంతా. ఇంకా షాప్కి వెళ్దామని ఇంక అటు పక్క వెళ్తున్నాము. అక్కడ పార్క్ చేస్తామండి కారు. షాపింగ్ అయిపోయింది. ఇదైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తాను కానీ ఇది కడియమండి. కడియంలో తీసాము, అక్కడ ఆగాము. షాపింగ్ అయింది కానీ ఏవేవో తీస్తాము వీడియో అనుకుంటాం కానీ తీయలేము. అందరూ అలాగే చూస్తామంటే సిగ్గేస్తుంది. జేగురుపాడండి మా పిన్ని వాళ్ళ ఊరు, అక్కడికి వెళ్ళాము, భోంచేస్తాము. ఇంకా ఈవినింగ్ అయ్యింది, మా పిన్ని వాళ్ళ కోడలు, చిన్న కోడలు బజ్జీలు వేస్తుందండి. ఇవ్వండి, ఇంకా మేమందరం కూర్చున్నాము, మాటలు చెప్పుకుంటున్నాము. మా హస్బెండ్ వాళ్ళ పైన ఉన్నారు. చూడండి అలా కొంచెం కాలక్షేపం అయ్యింది, వచ్చేస్తున్నాము ఇంటికి. ఇంకో రూట్లో వచ్చామండి. ఇది విద్యాశ్వరం బ్యారేజ్, కాటన్ బ్యారేజ్ ఉంటుంది కదండి అది. ఇది నైట్ అయిపోయింది, చాలా టైం అయిపోయింది. ఇంక మేము షాపింగ్ చేసుకున్నాం, తీసుకుని వచ్చేస్తున్నాం. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వచ్చేస్తున్నాం. చాలా నైట్ అయిపోయింది. ఇంకా అక్కడికి వచ్చేసరికి కొంచెం ఇంకా అలా బ్రిడ్జ్ కొంచెం ఫేమస్ కదా కాటన్ బ్యారేజ్, అలాగే వచ్చేస్తామండి ఇంటికి.